ഗുഡ് മോർണിംഗ് ദേവൻ പ്രിയ കുമാരട, ഗുഡ് മോർണിംഗ് ദേവൻ പ്രിയ കുമാർത്തെ, സ്പെഷ്യൽ ഗുഡ് മോർണിംഗ് ടൈം. യോധ അന്ന దేవుడు నేను మరొకసారి పిలుస్తున్నాడు నీతి మంత్రుడు అని, నీతి మంత్రాలని. ఇది ఈ నీతి మంత్రులను పిలుస్తున్నప్పుడు ఇది కేవలము నీకు ఇవ్వబడిన బహుమతి బట్టి పిలుస్తున్నాడు. ఈ నీతి నీ గిఫ్ట్గా ఇవ్వబడింది. ఈ నీతి బట్టి, ఈ గిఫ్ట్ బట్టి నేను దేవుడు నీతి మంత్రులను పిలుస్తున్నాడు. నువ్వు మనం చాలాసార్లు ఈ మాట అనుకుంటాం, నేను ఎలా నీతిమంతుడు అవుతాను, నేను మంచివాడిని కాదు కదా. బైబిల్ చెప్తుంది మంచివారం కాదు మనం, ఆదంలో పాపులుగా మనం పుట్టాము. అయితే ఇలాంటి పాపులు ఉన్న మనల్ని ఆదం నుంచి మనకి ఇవ్వబడిన గిఫ్ట్ ఏదైనా ఉంటే అది పాపి అనొక ముద్ర మనకి ఇవ్వబడింది, పాపి అనొక బహుమతి మనకి ఇవ్వబడింది. మనకు ఆదం ఇచ్చిన బహుమతి ఏదనంటే పాపము, శాపము, కష్టాలు, బాధలన్నీ ఆదం మనకి బహుమతిగా ఇచ్చాడు. యేసు ప్రభు మనకు బహుమతిగా ఏమి ఇచ్చారంటే నీతి బహుమతిగా ఇచ్చారు. ఆదం వలన, ఆదం పాపం వలన మనం పాపులుగా దేవుని ఎదుటి నిలబడ్డాం. ఒకరి అవిధేయత వలన మనం పాపులుగా ఎలాగూ చేయబడ్డాం అని బైబిల్ చెప్తుంది. అలాగే ఒకరి విధేయత వల్ల, యేసు ప్రభు వల్ల నువ్వు నీతివంతుడు అయ్యావని బైబిల్ చెప్తుంది. నీతి బహుమతిగా ఇవ్వబడింది. చూడండి, ఈరోజు ఈ డౌట్ చేసి కూడా ఆపేసుకోండి. నేను సరిగా లేనివాడిని, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, నేను చేతకాని వాడిని, నేను వెళ్ళడానికి అంత అర్హుడిని కాదు. ఈ మాటలన్నీ నువ్వు అంటున్నప్పుడు గుర్తుపెట్టుకో, సిలువను నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. సిలువను ఎందుకు తక్కువ చేయాలి? ఎవరెవరో తక్కువ చేయనివ్వండి, ఎవరెవరో మాట్లాడినవ్వండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం ఉంది. అవును, వారు తక్కువగా మాట్లాడుతుంటే అది చూసినప్పుడు కాస్త బాధ అనిపిస్తుందేమో, కానీ నువ్వు కూడా తక్కువగా మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా మాట్లాడడం ఆపేసే. నువ్వు నా కుమారుడివి, కుమార్తెవి. సిలువ ఏం చేసిందో నువ్వు గ్రహించు. ఆదంలో నువ్వు పాపి అని పిలువబడ్డావు, పాపి అనే ముద్ర నీకు వేయబడింది. నువ్వు పనికిరావని, చేతకాని వాడవని, ఆదంలో నీ జీవితం నేల కూలిపోయిందని బైబిల్ చెప్పబడుతుంది. అయితే బైబిల్ చెప్తుంది యేసులో నీకు నీతి దానంగా ఉచితంగా ఇవ్వబడింది. దేవుడిని చెప్తున్నాడు, ఈ నీతి బట్టి నిన్నే నీతిమంతుడిని పిలుస్తున్నాను. నీ బట్టి కానే కాదు, నీ మంచి పనులు బట్టి కానే కాదు. మొదట నువ్వు స్వీకరించాలి, నీతి అనేది విశ్వాసం మూలమైందని. నువ్వు విశ్వాసం ఉంచిన రోజే దేవుని నీతిమంతుడిని పిలుస్తున్నాడు. చెప్తున్నాడు, నీ బట్టి ఇంకా నీ జీవితాన్ని ముందుకు నేను తీసుకుని వెళ్ళట్లేదు, యేసు ప్రభు నీకు ఇచ్చిన నీతి బట్టి తీసుకెళ్తున్నాను. నువ్వు నమ్ము దేవా, నేను నీతిమంతుడిని నమ్ముతున్నానని చెప్పి నువ్వు చెప్పు. ఈ ఉదయం నువ్వు చెప్పాలి, నేను నీతిమంతుడినయ్యా, నీ బట్టి నేను నీతిమంతుడిని, నా బట్టి కాదు. ఆదాము నీకు ఇచ్చిన బహుమతి పేరు పాపం, అయితే యేసు నీకు ఇచ్చిన బహుమతి పేరు నీతిమంతుడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ నీతి బట్టి వెళ్తున్నప్పుడు తెలియని ధైర్యం నీకు వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఈ లోకంలో ఫ్లక్చువేషన్స్ క్రైస్తవులుగా, లేకపోతే యూనో ఒకరోజు ఒకలా, ఇంకొక రోజు ఇంకొకలాగా క్రైస్తవులా కాకుండా, యూనో నిలకడగా, ఎప్పుడు ఒకేలాగా నిలకడగా ఉన్న క్రైస్తవుడిగా, యూనో ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో నువ్వు గొప్పగా నడిపించబడాలని కోరుతున్నావా? నువ్వు నమ్ము, కృప నిన్ను గొప్పగా నడిపిస్తుంది. నిజం, కృప నీ హృదయంలో గొప్ప ఆనందాన్ని పెంచుతుంది, దేవుని పట్ల గొప్ప ఆనందం పెంచుతుంది, దేవునికి చాలా దగ్గరగా ఉన్న ధైర్యంను నీకు కలుగు చేస్తుంది. ఈరోజు నువ్వు చింతగుండా వెళ్తున్నావా? ఏదైనా ఒక విషయంలో మరింతగా చింతపడుతూ బాధపడుతున్నావా? దేవుడు నీకు చెప్తున్నాడు, ఇదిగో నీతి నమ్ము, నీతి నమ్ము, ఈ ఉదయం నీతి నమ్ము. సంగమా, నీకు చెప్తున్నాడు దేవుని కుమారుడ, నీకు చెప్తున్నాడు ఈ నీతి నమ్ముతుండగా నీలో ఉన్న చింత ఒక్కసారిగా వెలుపలికి వెళ్ళిపోతుంది. ధైర్యము లోపలకు అమాంతంగా రావడం ప్రారంభిస్తుంది. నువ్వు గమనిస్తావు 100%. నువ్వు నమ్మడానికి ఇష్టపడు, నువ్వు విశ్వాసం మూలంగా నీతిమంతుడయ్యావని. ఈ నీతి నువ్వు సంపాదించుకుంది కాదు పోవడానికి, ఈ నీతి దేవుడిచ్చిన వరము, ఈ దేవుడిచ్చిన ఒక బహుమతి, గిఫ్ట్ని గిఫ్ట్గా చూద్దాం. ఈ నీతి పొందుకున్న వెంటనే దేవుడిని ఏం పిలిచాడు తెలుసా? నీతిమంతుడ. ఈ నీతిని పట్టుకొని చెప్పాలి, నేను నీతిమంతుడిని, ఈ దినం గొప్పగా నా దేవుడు నడిపించబోతున్నాడు, నా బట్టి కానీ కాదు, అంత యేసు ప్రభు బట్టి. ఆదంలో మనం ఉన్న సమయంలో ఆదాం తప్పు వల్ల, ఆదాం పాపం వల్ల మన పైన పాపిని ముద్ర వేయబడింది. ఇంకక్కడి నుంచి శాపము, పాపము, ఈ భూమి మీద రోగాలు కానీ, రుగ్మతలు కానీ, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఆదాం చేసిన పాపం వలన మానవ జాతి మరణానికి లోనైపోయింది. చూడండి, ఒక తప్పు వల్ల మన పైన పాపం అనే ముద్ర వేయబడి, పాపిని ముద్ర వేయబడి మనకి ఎంత కష్టాలు వచ్చాయో, ఎంత ఇబ్బందులు వచ్చాయో. చూడండి, ఒకవేళ పాపం, ఆదం వల్ల వచ్చిన పాప ముద్రే అంత బలమైంది అయితే, యేసు ప్రభు వల్ల వచ్చిన నీతి అనే ముద్ర ఇంకెంత బలంగా నేను నడిపిస్తుంది. ఓ మాట, ఆదం వల్ల దేవునికి నువ్వు దూరం అయిపోయావు, యేసు ప్రభు వల్ల దేవుని దగ్గర అయిపోయావు.
నేను నీకు గొప్ప విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, ఇంక ఎప్పుడు దేవుని దూరం అయిపోవు, ఇంకెప్పుడు అయిపోవు, సంతోషపడు. ఆదాము నుంచి వచ్చిన దూరం యేసు ద్వారా దగ్గర అయిపోయావు, ఇంకెప్పుడు నువ్వు దూరం అవ్వవు. ఈ ధైర్యంతో ప్రతిదిన గొప్ప సంగతులు జరుగుతాయని చూడడం ఇష్టపడు. నీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి. వారు ఏ విషయాల్లో సమస్య వెళ్ళిపోయారు, ఏ విషయాల్లో దిగులు పడుతూ చింతపడుతూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అదే విషయాన్ని ఆలోచిస్తున్నారో, వాటన్నిటి విషయాల్లో నీ సహాయమును, బలమును, నెమ్మది, సమాధానము, శాంతి, ఆనందమును నీ ప్రజలు ప్రకటిస్తుంది. ఏ విషయాల్లో వారు కృంగిపోతున్నారో కృంగుదలంతటిని యేసు నామములో లయపరుస్తున్నాను. వారికి ధైర్యమును, ఆదరణనిచ్చి నడిపించండి. నీ మాట బలమైనది గనక ఇక బలమైన కార్యాలు వారికి జరుగునుగాక. యేసు నామములో బలమైన కార్యాలు వారికి ప్రకటిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి బలమైన కార్యములు జరుగునుగాక. నీ మాట సెలవిచ్చినందుగా నీ ప్రియులకు నీ ముందు పాపులు కాదు, వారిని వారి నోటితో పాపి అని కాకుండా, నేను దేవుని ఎదుట నీతిమంతుడిని, నా దేవుడు గొప్ప సంగతులు చేయబోతున్నాడు, నాపైన కోపంగా లేడు అన్న ధైర్యమును నీ ప్రజలకు ప్రత్యేకంగా మనం అడుగుతూ ఏసునామున ఈ దినము నీతిమంతులను నమ్ముతూ ముందుకు వెళ్దురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వాసం మూలంగా నీతిమంతుడా, విశ్వాసం మూలంగా నీతిమంతురాలా. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. నమ్ము ఈ నీతి. నీ లోపల భయాన్ని, దుఃఖాన్ని, బెంగను, పిరుగుతనాన్ని, ఫ్యూచర్ గురించి భయం, పరలోకం గురించిన భయం, ఈ భయాలన్నింటి నుంచి వెలుపల తీసుకొచ్చి, దేవుడు నాతో ఉన్నాడు, గొప్ప సంగతులు నేను చూస్తాను, నాకు కోరిండి నీతిని ఇస్తే, దేవుడు కోరిండి నీతిని ఇస్తే, ఆయన మనిషి కాదు, మామూలుగా మనిషిలాగా ఆలోచించడానికి ఆయన దేవుడు నీకు నీతినిస్తే నువ్వు, నీకు అర్థం కావాలి, కోరిండి తానే చెప్తున్నాడు నువ్వు నీతిమంతుడివి, నీ బట్టి అవ్వలేవు కనుక నేను నీతిని ఇస్తున్నాను. మనం ఎప్పుడు అవ్వలేవు, ఆయన ఇచ్చే నీతిని పట్టి పట్టుకొని ముందుకు వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ నీతిమంతుడా, గాడ్ బ్లెస్ యూ నీతిమంతురాలా. సీ యూ టుమారో.